ఎల్సీఏ తేజస్. తేజస్ భారతదేశం చేత తయారు చేయబడిన ఒక తేలికపాటి సూపర్సానిక్ యుద్ధ విమానం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఆర్డీఓలు సంయుక్తంగా ఈ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో ప్రకాశవంతమైనది లేదా కాంతివంతమైనది అని అర్థం. 2003లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు అంతవరకు ఎల్సీఏగా ఉన్న పేరుని అఫీషియల్ గా తేజస్ గా మార్చారు. తేలికపాటి యుద్ధ విమానాలలో ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విమానంగా తేజస్ పేరు తెచ్చుకుంది. 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2015 జనవరి 17న మొదటి తేజస్ విమానం భారత వైమానిక దళంలో చేరింది. తేజస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టడం భారత ఏరోనాటిక్స్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. ఇంతటి శక్తివంతమైన విమానం గురించి ఫుల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్రా వర్డ్. అది 1969వ సంవత్సరం. భారత ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ని పిలిపించి ఒక మంచి ఇంజిన్ కలిగిన యుద్ధ విమానాన్ని, యుద్ధ సమయాల్లో ఎయిర్ ఫోర్స్ కి ఉపయోగపడే వ్యూహాత్మక యుద్ధ విమానాన్ని తయారు చేయమని చెప్తుంది. అంతకుముందే 1961లో తయారు చేసిన భారతదేశ మొట్టమొదటి స్వదేశీ సూపర్సానిక్ యుద్ధ విమానం HF-24 మారుతి కన్నా శక్తివంతమైన, సమర్థవంతమైన మరియు మంచి ఇంజిన్ కలిగిన స్వదేశీ యుద్ధ విమానాన్ని తయారు చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఆధ్వర్యంలో నాజీ జర్మనీ కాలం నాటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కర్ట్ ట్యాంక్ లీడ్ డిజైనర్ గా మారుతి యుద్ధ విమానాన్ని తయారు చేశారు. మారుతి పేరుకే సూపర్సానిక్ విమానమైన ఎప్పుడు MACH-1 స్పీడ్ చేరుకోలేకపోయింది. MACH-1 స్పీడ్ చేరుకోలేకపోయినా మారుతి ఒక మంచి ఇంటర్సెప్టర్ విమానంగా గుర్తింపు తెచ్చుకుంది. మారుతికు ఆసియా ఖండంలో మరే యుద్ధ విమానానికి లేని ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఆసియా ఖండంలో సోవియట్ యూనియన్ కాకుండా సొంతంగా ఒక యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసి దానిని ప్రొడక్షన్లోకి తెచ్చి యాక్టివ్ సర్వీసులో వాడిన మొదటి యుద్ధ విమానంగా మారుతి భారత్కి మంచి పేరు తెచ్చింది. చైనాకో మరే దేశానికో కూడా ఈ ఘనత రాలేదు. 1971 ఇండో పాకిస్తాన్ వార్లో కూడా మారుతిని ఉపయోగించారు. ఏ యుద్ధ విమానానికైనా ఇంజిన్ అనేది చాలా ముఖ్యం. సరైన ఇంజిన్ వాడకపోవడం వల్ల 1990లో సర్వీసులోకి వచ్చిన 20 సంవత్సరాలలోనే మారుతిను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తొలగించారు. భవిష్యత్తులో తయారు చేయబోయే స్వదేశీ విమానాలు ఈ ఇబ్బందులు ఉండకూడదని భారత ప్రభుత్వం హల్ను మంచి ఇంజిన్ కలిగిన ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేయమని ప్రాజెక్ట్ ఆఫ్ చెప్తుంది. హల్ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే డిజైన్ చేస్తుంది, కానీ కొన్ని రాజకీయ ఆర్థిక కారణాల కారణంగా విదేశీ కంపెనీల నుంచి మంచి ఇంజిన్ మాత్రం సమకూర్చుకోలేకపోతుంది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వ్యూహాత్మక యుద్ధ విమానం కళ కలలాగే మిగిలిపోయింది. 1983లో భారత ప్రభుత్వం ఎల్సీఏ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1990 కల్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని పాతకాలం యుద్ధ విమానాలను కొత్త విమానాలతో రిప్లేస్ చేయాలని, ప్రత్యేకంగా MiG-21 యుద్ధ విమానాలు. MiG-21లే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని అనేక యుద్ధ విమానాలు 1990 కల్లా తమ జీవితకాలాన్ని పూర్తి చేసుకుంది. అందుకే ఆగమేఘాల మీద భారత ప్రభుత్వం ఎల్సీఏ ప్రాజెక్ట్ని సిద్ధం చేసింది. 1984లో ఇండియన్ గవర్నమెంట్ ఎల్సీఏ ప్రోగ్రామ్ని మేనేజ్ చేయడానికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA స్థాపించింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తేజస్ విమానాన్ని డిజైన్ చేస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆ విమానాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎయిర్ ఫోర్స్కు అందిస్తుంది. దీనికి డిఆర్డీఓ, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ టెక్నాలజీ పరంగా సహాయం అందిస్తాయి. అలా తేజస్కు పునాదులు పడ్డాయి. తేజస్ అభివృద్ధిలో కోట హరినారాయణ అనే తెలుగు వ్యక్తి ముఖ్య పాత్ర పోషించారు. హరినారాయణ గారు తేజస్ ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ డైరెక్టర్గా, చీఫ్ డిజైనర్గా పనిచేశారు. వీరు తేజస్ విమానాన్ని ఒక శక్తివంతమైన విమానంగా తీర్చిదిద్దారు. అందుకే వీరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్గా పిలుస్తారు. వీరికి 2002లో పద్మశ్రీ అవార్డు, 2008లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వరించారు. వీరు ప్రస్తుతం ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలాంటి అనేక మంది ఇంజనీర్ల కృషి ఫలితంగా తేజస్ 2001 జనవరి 4న మొదటిసారి గాల్లోకి ఎగిరి ఫస్ట్ ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. తర్వాత తేజస్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. 2016లో 2 తేజస్ విమానాలతో కూడిన స్క్వాడ్రన్ నెంబర్ 45 ఫ్లయింగ్ డైగర్స్ మొట్టమొదటి తేజస్ అఫీషియల్ స్క్వాడ్రాన్ సూళూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోయంబత్తూర్లో ఏర్పడింది. తేజస్ స్పెసిఫికేషన్స్ కనుక ఒకసారి చూసుకుంటాం. తేజస్ ఒక సింగిల్ సీట్, సింగిల్ ఇంజన్, మల్టీ రోల్, 4.5 జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. తేజస్ లెంగ్త్ 43 అడుగులు, రెక్కల వ్యాసార్థం 26 అడుగులు, ఎత్తు 14 అడుగులు. తేజస్ ఎంటీ వెయిట్ 6.5 టన్నులు, మ్యాక్సిమం వెయిట్ 13.5 టన్నులు. అంటే తేజస్ సుమారుగా 7 టన్నుల సామాగ్రిని, ఆయుధాలను మోసుకుపోగలదు. తేజస్ మ్యాక్సిమం స్పీడ్ MACH-1.6, గంటకు 2220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తేజస్ ఆపరేషనల్ రేంజ్ 3200 కిలోమీటర్లు.
ఉత్తర పాకిస్తాన్ మొత్తం తేజస్ ఆపరేషనల్ రేంజ్ లోకి వస్తుంది. తేజస్ లో మొత్తం 8 హాట్ పాయింట్స్, ట్విన్ బ్యారల్ జిఎస్హెచ్ 23 క్యానన్ గన్ ఇందులో ఉంది. తేజస్ అనేక రకాల ఆయుధాలను వాడుతుంది. అవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, యాంటీ రేడియేషన్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్. ఇక బాంబ్స్ సంగతి చూస్తే ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్, క్లస్టర్ బాంబ్స్, అన్గైడెడ్ బాంబ్స్ ని ప్రయోగించగలదు. తేజస్ లో వాడిన ఇంజన్ GE-F404. దీన్ని అమెరికన్ ఇంజన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ తయారు చేస్తుంది. ఈ ఇంజన్ 78 కిలోన్యూటన్ల థ్రస్ట్ ని సృష్టిస్తుంది. వీటన్నింటి కలయికతో తేజస్ ఒక శక్తివంతమైన విమానంగా రూపుదిద్దుతుంది. తేజస్ విమానం మొత్తం 3 కన్ఫిగరేషన్స్ లో ఉంటుంది. అవి తేజస్ మార్క్ 1, తేజస్ మార్క్ 1A మరియు తేజస్ మార్క్ 2. తేజస్ మార్క్ 1, మార్క్ 1A విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని లైట్ కేటగిరీ విమానాలైన MiG-21 విమానాలను రిప్లేస్ చేయబడ్డాయి. ఇప్పటికే సగం MiG-21 విమానాలను IAF నుంచి రిటైర్ చేశారు. మిగిలిన విమానాలను 2025 సంవత్సరం కల్లా సంపూర్ణంగా రిటైర్ చేయబోతున్నారు. తేజాస్ మార్క్ 2, దీనినే మీడియం వెయిట్ ఫైటర్ అని కూడా అంటారు. ప్రస్తుతం ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది. 2023లో తేజాస్ మార్క్ 2 ఫస్ట్ ఫ్లైట్ని ప్లాన్ చేశారు. తేజాస్ మార్క్ 1, మార్క్ 1A విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని తేలికపాటి యుద్ధ విమానాలను రిప్లేస్ చేస్తే, తేజాస్ మార్క్ 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని మీడియం కేటగిరీ విమానాలైన జాగ్వార్, మిరా 2000, MiG-29 విమానాలను రిప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే 40 తేజస్ మార్క్ 1 విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ అయి ఉన్నాయి. మరో 83 తేజస్ మార్క్ 1A విమానాల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ ఇచ్చింది. ఇలా ఈ 3 కన్ఫిగరేషన్స్లో మొత్తం 320 తేజస్ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరబోతున్నాయి. భవిష్యత్తులో ఈ తేజస్ విమానాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెన్నుముకగా నిలవబోతున్నాయి. 30 సంవత్సరాలు తేజస్ డెవలప్మెంట్లో సాధించిన అనుభవంతో భారత్ ఇలాంటి అనేక ప్రాజెక్టులను చేపట్టింది. అన్నింటికంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ యామ్కా 2025లో తన ఫస్ట్ ఫ్లైట్ని చేయబోతుంది. యామ్కానే కాకుండా ఇండియన్ నేవీ కోసం ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్, ఎయిర్ ఫోర్స్ కోసం లైట్ కాంబాట్ హెలికాప్టర్, ఇండియన్ మల్టీ రోడ్ హెలికాప్టర్, అడ్వాన్స్డ్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్, కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్, క్యాట్స్ వారియర్, క్యాట్స్ హంటర్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులతో ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. తేజస్ పాకిస్తానీ JF-17 థండర్కి డైరెక్ట్ పోటీని ఇస్తుంది. ఒక రకంగా JF-17 కన్నా తేజస్ సుపీరియర్ విమానం అని అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రపంచంలో అమెరికా రష్యాల కన్నా తక్కువ ధరకు, చైనా కన్నా సమర్థవంతమైన నాణ్యమైన ఆయుధాలను ఉత్పత్తి చేసే సత్తా భారత్ మాత్రమే ఉందని అనేక దేశాలు భావిస్తున్నాయి. తేజస్ విమానం మీద బంగ్లాదేశ్, మలేషియా, వియత్నాం, UAE, ఇండోనేషియా వంటి అనేక దేశాలు వాసిస్తున్నాయి. భారత్ కూడా తన మిత్ర దేశాలకు ఈ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని చూస్తుంది. టర్కీ, పాకిస్తాన్, చైనా వంటి కొన్ని దేశాలు భారత్ ఈ ఎదుగుదలను చూసి ఒరవలేకపోతుంది. మన దేశం ఇలాగే భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులను చేపట్టి రక్షణ రంగంలో అగ్రగామిగా ఎదగాలని మనసారా కోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.